ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో కోళ్ళు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా కోళ్ళు టూ సర్వే రిపోర్టును చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో so, ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో కోళ్ళు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా కోళ్ళు టూ సర్వే రిపోర్టును చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెం వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్ళు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్టును చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు పందెం కోళ్లు టూ సర్వే రిపోర్టును చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్ళు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్ళు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్ళు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్ళు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్ళు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ్ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్ళు టూ సర్వే రిపోర్టును చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్టును చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు పందెం కోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా కోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్టును చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్లు టూ సర్వే రిపోర్టును చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పందెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు పందెం కోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరువచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్లు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పందెంకోళ్ళు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నమ్మకంగా ఉంటున్నారు ఇక గ్రంథి శ్రీనివాస్ గ్రౌండ్లో యాక్టివ్ యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే కాపు కమ్యూనిటీ ఓట్లను రాబట్టే వ్యూహాల్లో గ్రంథి బిజీగా ఉన్నారు ఇక ఇతరుల లిస్టులో ఉన్న పన్నెండు శాతం ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ షేర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంది తటస్థ ఓటర్లు భీమవరంలో కీలక ఈరోజు మరిన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందో ఇవాళ రిపోర్ట్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం భీమవరం ఇక్కడ వైసీపీ జనసేన మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థికి దక్కింది ఇందులోనూ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన రామాంజనేయులు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ గెలిచిన వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో అధికారం అన్న సెంటిమెంట్ కూడా నడుస్తుంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పన్నెంకోళ్లు వన్ సర్వే బిగ్ టీవీ చేయలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా పన్నెంకోళ్ళు టూ సర్వే రిపోర్ట్ను చూద్దాం భీమవరంలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ సెగ్మెంట్లో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జనసేన అభ్యర్థి రామాంజనీయులకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా రిపోర్టు ద్వారా అర్థమవుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంతవరకు జనసేనకు గెలుపు ఛాన్సెస్ ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక భీమవరం నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంది అభ్యర్థులపై జనం ఏమనుకుంటున్నారు వైసీపీ జనసేన పార్టీల ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు పరిశీలితాం ముందుగా జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు జనంలో అయితే మంచి ఇమేజే కనిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో బూస్టప్ అయితే స్థానికంగా వ్యక్తమవుతోంది భీమవరంలో నలభై శాతం కాపు ఓటర్లు వీరే చాలా కీలకం కాబోతున్నారు ఇక టిక్కెట్లు దక్కని గోవిందరావు తోట సీతారామలక్ష్మి సొంత ప్రచారాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఓట్ల బది బదిలీ జరుగుతుందా లేదా అనేదే అతిపెద్ద అనుమానం అదే ప్రశ్నగా కనిపిస్తోంది మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలపై